అజీజ్ ఒక స్కూటర్ని కొంత మొత్తానికి కొని దానిపై 20% రిపేరుకు ఖర్చు పెట్టాడు. రిపేర్ అయిన తర్వాత దాన్ని 30% లాభానికి అమ్ముతే అజీజ్కి 3600 లాభం వస్తే స్కూటర్ రిపేరుకు అయిన ఖర్చు ఎంత? ఇక్కడ క్వశ్చన్ లోపట స్కూటర్ని 30% లాభానికి అమ్మితే అజీజ్కి 3600 లాభం వచ్చింది. కాబట్టి ఈ 3600 అనేది 30% ఈక్వల్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ లోపట రిపేరుకు అయిన ఖర్చు ఎంత అని అన్నాడు. రిపేర్కి ఇక్కడ 20% ఖర్చు చేశాడు కాబట్టి 20% ఎంత అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20 × 3600 / 30. 0కి 0 క్యాన్సర్, 3 1 3 3 1 3 3 2 6 0కి 0, 20 × 120 2400.